ఇలా మాట్లాడటం చాలా దైద్రంగా ఉంది. ఇక పార్లమెంట్ లో చేస్తున్నారు గొడవ. ఇప్పుడే ఏదో కామెంట్ కూడా ఎవరో పెట్టారు. ఏంట్రా అంటే సాగర్ దగ్గర కూర్చున్న స్టిల్ ఇది ప్రజా బాహుళ్యంలో ఉన్న మాటలు. నేను చెప్పేది ఏదో నేనేం క్రియేట్ చేసింది కదా, నేను చూసా. ఏంటంటే చెప్పండి, ప్రత్యేక హోదా, పోలవరం నిధులు, విశాఖ రైల్వే జోన్, విభజన హామీలు అమలు ఏం కావాలి అని వారు అడిగినట్టు. అఫ్కోర్స్ ఇది కార్టూనే. అవేమీ వద్దు, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుని అనర్హుడిగా ప్రకటించండి, ఈ ఒకటి చేసి పెట్టండి ప్లీజ్ అని చెప్పి వీళ్ళు అడిగినట్టు. ఇది జోక్ కాదు, ఇది నిజం. నాకు తెలుసు అకేంటునో కిందది నిజం. మేము ఇవన్నీ ఊరికి అడుగుతూ ఉంటాం. ఇదంతా షో, ఇదంతా డ్రామా. మాకు కావాల్సింది కేవలం ఆయన అనర్హుడిని చేయండి అని. అయ్యా ఎన్నిసార్లు చెప్పాలి, షెడ్యూల్ 10 అనేది ఉంది, నేను ఎటువంటి వైలేషన్ చేయలేదు. నేను చాలా ఎక్కువగా మా పార్టీని, మా పార్టీ అధ్యక్షుడిని ప్రేమిస్తున్నాను. నేను ఎవరితోటి కూడా, మీరు ఎన్ని మెసేజ్లు ఏమి క్రియేట్ చేసేసుకున్నా కూడా నేను ఏ పార్టీలో చేరలేదు. ఎప్పుడు మీరు విప్పించిన దాఖలాలు లేవు, ఇంకా తిరస్కరించే అవకాశం నాకెక్కడ ఉంటుంది ఎప్పుడు విప్పిస్తేగా. సో అది చేయలేదు. ఏమి చేయనప్పుడు మరి నన్ను ఎలాగా డిస్క్వాలిఫై చేస్తారు? సో కాబట్టి నేను మీతోనే ఉంటా, మీ వెన్నంటే ఉంటా. మీకున్న ఒకే ఒక్క అవకాశం, చాలామంది నన్ను అడుగుతున్నారు, మరి ఇంకా నిన్ను ఇక్కడ ప్లేకార్డులు పెట్టి తిరుగుతున్నారు సెంట్రాల్లో, మరి నీ మీద ఇన్ని ఉత్తరాలు రాస్తున్నారు, ఇన్ని అభియోగాలు చేస్తున్నారే, మరి ఎందుకు నిన్ను ఇంకా పార్టీలో ఉంచుకుంటున్నారని చెప్పి ఇవాళ యూపీ నుంచి ఒక ఇద్దరు ఎంపీలు నన్ను అడిగారు. లంచ్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా అడిగారు. మరి నేనేం చెప్పగలను? సరే మా పార్టీ వాళ్ళు రేపు సోమవారం తగులుతారు మళ్ళీ అదే ప్లేకార్డుతో. ఎరా మరి ఏంటి, ఆల్రెడీ ఏమన్నా మరి మీ పార్టీ నుంచి ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేశారా, ఏంటి ఇలా గొడవ చేస్తున్నారు, మీ పార్టీ సభ్యుడి మీద ఇలా గొడవ చేయడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి అడగండి. అడిగితే మళ్ళీ వాళ్ళు కూడా వెంటనే సమాధానం చెప్పలేరు. మళ్ళీ ఒకసారి విజయవాడ ఫోన్ చేస్తాను, ఏం చెప్పాలో అడుగుతామని చెప్పి కనుక్కొని చెప్తారు. ఒక గంట ఆలస్యమైనా అని చెప్పి నేను చెప్పాను. మళ్ళీ చెప్తున్నా, ఐ లవ్ మై పార్టీ, ఇట్ ఈస్ మై పార్టీ, ఐ లవ్ మై పార్టీ ప్రెసిడెంట్, హూఎవర్ ఈస్ ద పార్టీ ప్రెసిడెంట్ ఐ లవ్ హిమ్. ఒకప్పుడు శివకుమార్ గారు ఉన్నారు ఈ పార్టీ ప్రెసిడెంట్గా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, రేపు ఇంకెవడు వస్తాడో మనకు తెలియదు. ఎవడొచ్చినా ప్రేమిస్తా. నేను ప్రేమించేది పార్టీ అధ్యక్షుడిని, నేను ప్రేమించేది జగన్మోహన్ రెడ్డిని కాదు, నేను ప్రేమించేది నా పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని. ఐఎమ్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్.